ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించువారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. లూకా సువార్త 11:34. యువర్ ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ. వెన్ యువర్ ఐస్ ఆర్ హెల్తీ, యువర్ హోల్ బాడీ ఆల్సో ఈజ్ ఫుల్ ఆఫ్ లైట్. గాస్పల్ ఆఫ్ లూక్ 11:34. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు ఏర్పరిచిన ఈ వాక్యమును గురించి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దేహమును నడిపించేది, ఈ లోకమును చూపించేది మన కన్నే గనుక మన కన్నును మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఏమి చూస్తున్నామో, ఎటువైపుకు ఆకర్షించబడుతున్నామో ఎప్పటికప్పుడు గమనించుకోవాలి. మన యొక్క చూపుని చెడువైపు నుండి తిప్పి మంచిని మాత్రమే చూసినప్పుడు ఈ లోకములో దేవుని ప్రేమను మనము చూడగలము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను, అప్పుడు నీ ముందర మార్గము సరాలము చేయబడును. మన యొక్క చూపును దేవుని వైపుకు కాక ఈ లోక ఆశల వైపుకు, మంచిదా అనిపించే చెడు వైపుకు చూసి మోసపోకుండా నిత్యరాజ్యము కోసం ఎదురు చూస్తూ మనము ముందుకు సాగినప్పుడు మన ముందు అంతా మంచిగానే ఉంటుంది. కీర్తనకారుడు దేవుణ్ణి ప్రాధేయపడుతూ అంటున్నాడు, నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచినట్లు నా కన్నులు తెరువుము అని. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ కన్నులు పాపం వైపుకు చూస్తుంటే, వ్యర్థమైన కార్యాల వైపుకు, పనికిరాని వాటి వైపుకు నీ దృష్టి ఉంటే దేవునికి ప్రార్థించు. ఆశ్చర్యమైన అద్భుతమైన వాటిని నీ జీవితంలో చూచులాగున ఆయన సహాయము కోరుకో. అంతేకాని యేసయ్య సెలవిచ్చిన విధంగా నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని ఎలాగో చెప్పుదువు. మొదట నీ కంటిలోని దూలమును తీసివేయము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనబడును. అందునిమిత్తమున మనం ఎదుటివారిని తప్పుగా చూపించే ముందు మన తప్పులను మనం సరిచేసుకోవాలి. వారిని గద్దించే ముందు మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. దేవునికి ఆయాసకరంగా కాకుండా ఆయన ఎదుట నిందారహితుల వలె ఉంటూ ప్రేమ స్వభావముతో, మంచి మనస్సుతో మనము లోకమును చూసినప్పుడు మన యొక్క హృదయములో నెమ్మది కలుగుతుంది. మన యొక్క చూపు మన దృష్టికి ఎంత ప్రమాదకరమైందంటే, కొన్నిసార్లు దాని వల్లనే మనం లేనిపోని సమస్యలలో ఇరుక్కోవలసి వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి, ఆ రోజు అవ్వ దేవుడు తినొద్దు అన్న ఫలము వైపుకు చూడకుండా ఉంటే, తన కన్నులను ఆ చెట్టు వైపు నుండి మరల్చి ఉంటే ఈరోజు మనం పాపములో ఉండేవారము కామేమో. కానీ కేవలం నేత్రాశ వలన సకల మానవ జాతిని అంతటినీ అవ్వ పాపములో పడివేసింది. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క నేత్రాశను మనం అదుపులో ఉంచుకోవాలి. నీవు చీకటి వైపుకు చూస్తూ నాకంతా చీకటిగానే ఉంది అంటే ఎలా? ఒకసారి పాపములో నుండి బయటకు వచ్చి దేవుని వైపుకు తిరుగు. ఆయన యొక్క ప్రకాశవంతమైన వెలుగు వైపుకు చూడు. అప్పుడంతా నీకు వెలుగుమయంగానే ఉంటుంది. ఈ లోకపు యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములను కప్పివేసి గుడ్డితనమును కలుగజేస్తుంది. అప్పుడు ఈ లోకములోని చెడుకు నీవు ఆకర్షింపబడతావు. పాపం రంగురంగులుగా ఉండి నీకు ఆనందమును కలుగజేస్తుంది. దేవుని వైపుకు నీవు చూడకుండా ఆయన ప్రేమను కప్పివేసి నిన్ను అపవాది తన క్రింద బానిసగా మార్చుకుంటాడు. అందుకే మనుషులలో అసమాధానం, ఎటు చూసినా అసహనం, ఎవరిని చూసినా కోపం, కుటుంబం పైన ద్వేషం, భర్త పైన భార్యకు, భార్య పైన భర్తకు అనుమానం, ఎదుటివారికి ఉన్నది చూసి వాటిని కోరుకొని వాటి కొరకు వ్యర్థమైన జీవిత పోరాటం, ఏముంది ఈ లోకంలో అనిపిస్తుంది, ఎందుకు ఈ జీవితం అని ఆలోచన వస్తుంది. అప్పుడు మనిషి మనిషినే చంపుతూ తమని తాము గాయపరుచుకుంటూ ఎటు వెళ్ళాలో తెలియక, ఏమి చేయాలో అర్థం కాక చీకటిలో ఒంటరిగా మిగిలిపోతారు. అందునిమిత్తమునే దేవుడు అంటున్నాడు, నీ కంటిని తేటగా ఉంచుకో, వ్యర్థమైన వాటిని చూడకు, అప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితము కూడా కట్టబడుతుంది.
నీవు కూడా నీ హృదయంలో అసమాధానము కలిగి చీకటి వైపుకు చూస్తూ నిరాశలో మిగిలిపోయి ఉన్నావా? అయితే ప్రభు సెలవిస్తున్న ప్రకారం నీ కంటిపై ఉన్న పొరను తొలగించు, నీ కన్ను అనే దీపమును వెలిగించుకొనుట కొరకు యేసయ్య వైపుకు అడుగువేయి. ఆయన ఇచ్చు వెలుగుతో నీ దేహాన్ని నీ ఆత్మను పవిత్రపరచుకో. అప్పుడు నీ దేహం ఆరోగ్యంగా ఉంటుంది, నీ హృదయం శాంతి సమాధానాలతో నిండుకొని ఆనందిస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, పాపముతో ఉండి తేటగాలేని కనులతో గమ్యం చేరడం అసాధ్యము అని ఎరిగి యేసయ్యను ఆశ్రయించి ఆయన చూపు వెలుగుమయమైన దారిలో ప్రయాణిస్తూ ఆనందంతో ఆయన్ని స్తుతిస్తూ ముందుకు సాగుదాం. ఈ లేఖన భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. ఆశ్చర్యకరుడువైన దేవా, నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని వేలాది దూతలతో స్తుతింపబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఈ రోజున ఈ వాక్యము ద్వారా మమ్మల్ని నడిపించినందుకు వందనములు తండ్రి. అయా, మా యొక్క కనుదృష్టి నిత్యము మీ వైపుకు ఉండులాగున వెలుగునే చూచులాగున మాకు కావలసిన జ్ఞానమును దయచేయండి తండ్రి. ప్రభువా, మీ ప్రియ బిడ్డలు ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ పాలిభాగస్థులుగా ఉండగా మీ కృపను చూపండి తండ్రి. వారి యొక్క చీకటి జీవితాలలో మీ వెలుగును నింపి వారికున్న సమస్యల నుండి వేదనల నుండి వారిని లేవనెత్తండి దేవా. మీ కనికరమును చూపండి తండ్రి. అప్పుల బాధల నుండి అనారోగ్య సమస్యల నుండి విడుదలను దయచేయండి ప్రభువా. మీ రక్షణ కాపుదలను ప్రతి బిడ్డపై వారి కుటుంబాలపై ఉంచి నడిపించండి తండ్రి. రాజేశ్వరి గారి కుటుంబమును మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి తండ్రి. ఆ బిడ్డకున్న ఎలర్జీ నుండి విడుదలను దయచేయండి. సంపూర్ణమైనటువంటి స్వస్థతను ఆ బిడ్డకు అనుగ్రహించండి తండ్రి. వందన చదువులలో మీరు తోడుగా ఉండండి తండ్రి. ఆ బిడ్డకు జ్ఞానమును దయచేయండి. వారి కుటుంబాన్ని దీవించండి దేవా. సంపూర్ణ ఆరోగ్యముతో వారిని ఆశీర్వదించండి ప్రభువా. సంపత్తును వారి కుటుంబాన్ని దీవించండి దేవా. వారి అక్క దివ్య మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించండి. మీ చిత్తమును వారికి తెలియజేయండి ప్రభువా. రాజుగారి కుటుంబమును ఆశీర్వదించండి తండ్రి. వారికి ఉన్నటువంటి అనారోగ్యాన్ని బట్టి ప్రార్థిస్తుండగా తండ్రి, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారికి దయచేయండి. కిడ్నీ సమస్య నుండి స్వస్థపరచండి. వారి భార్య అనారోగ్యమును బట్టి తండ్రి ఆ బిడ్డను స్వస్థపరచండి. వారి పిల్లల చదువుల్లో తోడుగా ఉండండి తండ్రి. సంధ్యాను దీవించండి దేవా. ఆ బిడ్డకు జాబ్ను అనుగ్రహించండి. ఆ బిడ్డకు ఉన్న ప్రతి సమస్య నుండి విడుదలను దయచేయండి దేవా. అవమానాలను తీసివేసి ఆశీర్వాదకరంగా బిడ్డను దీవించండి తండ్రి. లక్ష్మీ కుమారి కుటుంబమును మీరు దీవించండి తండ్రి. ఆ బిడ్డ మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించండి. నరేష్ మనసును మార్చి మ్యారేజ్కి ఒప్పుకొనులాగున మీ సహాయమును దయచేయండి తండ్రి. శిరీష కుటుంబమును మీరు దీవించండి ప్రభువా. ఆ బిడ్డ యొక్క మ్యారేజ్ విషయంలో మీ కార్యమును జరిగించండి తండ్రి. చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి తండ్రి. వీరభద్రరావు గారిని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. ఆ బిడ్డ జాబ్ కొరకు ప్రయత్నిస్తుండగా యేసు నామంలో ఆ బిడ్డకు జాబ్ను అనుగ్రహించండి తండ్రి. నిర్మలమ్మ గారి కుటుంబమును మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. వారి పిల్లలు రోహిత్ రాహుల్ను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వారి చదువుల్లో మీరు తోడుగా ఉండండి. రాహుల్ చదువుల్లో మీరు తోడుగా ఉండండి తండ్రి. రోహిత్ అలేఖ్యాలకు మారు మనసును అనుగ్రహించండి తండ్రి. రవికుమార్ గారి కుటుంబమును మీరు దీవించండి. వారి భార్య ఉమా మహేశ్వరి గారు మరియు వారి కుటుంబ సభ్యులు క్రాంతి ఎరోషా ప్రమోదాలను మీరు ఆశీర్వదించండి తండ్రి. శాంతి శ్రీనివాస్ గారులకు సంతానమును అనుగ్రహించండి తండ్రి. అబ్రహాం గారి కుటుంబమును మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా తండ్రి. వారి భార్య నాగుబాయి గారికి మారు మనస్సును దయచేయండి. వారి పిల్లలను మీ కాపుదలలో భద్రపరచండి తండ్రి. శ్రీనివాస్ శర్మ గారిని కుటుంబాన్ని దీవించండి ప్రభువా. వారి భార్య అనురాధ, వారి పిల్లలు సాయి సూర్యస్ కామేశ్వరి సప్త సంతోష్ మణికుమార్లను మీరు ఆశీర్వదించండి ప్రభువా. కుటుంబం అంతా మిమ్మల్ని సేవించి కృపను దయచేయండి. వారు చేస్తున్న పనులలో మీరు తోడుగా ఉండండి. సువర్ణ ఎబినేజర్ గారుల కుటుంబమును మీరు దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి. దీనా కనికరకు మ్యారేజ్ విషయంలో మీ కృపను చూపండి ప్రభువా తండ్రి. హవీల కుటుంబమును మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. విజయప్రసాద్ రెడ్డి గారికి రావాల్సిన మనీ విషయంలో మీ కార్యమును జరిగించండి తండ్రి. తండ్రి, మీ సన్నిధిలో వేడుకుంటుండగా ఆ బిడ్డకు సమాధానమును దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా.
తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థనంతటినీ మీరు విన్నారని, వారికి ఉన్న ప్రతి సమస్యల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి వారికి విడుదలను దయచేస్తారని నమ్ముతూ ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.